దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని, ఆత్మీయంగా దీవించబడుతున్నామని అనేక మంది తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుని మనసు. దేవుని మనసు ఎలా ఉంటుందో మనం తెలుసుకునగలిగినట్లయితే, దేవునితో మనము సన్నిహితముగా, దేవునికి మనం దగ్గరగా, దేవునికి మరింత చేరువుగా మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం. చూడండి, మనం దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అంటే యేసు ప్రభువారి యొక్క మనస్సులాగా మన యొక్క మనస్సు మారాలి అని మనం ప్రార్థన చేసినట్లయితే అంతకంటే గొప్ప భాగ్యం ఏది కూడా లేదు. ఒక మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి, ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి, అడుగుడి మీకు ఇవ్వను, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడినంటే ఈ భూ సంబంధమైన వాటన్నిటినీ, ఎన్నో వాటిని అడుగుతూ ఉంటాడు. ఆహారం అడుగుతాడు, వస్త్రాన్ని అడుగుతాడు, అలాగనే వస్తువులు అడుగుతాడు, ఇంటిని అడుగుతాడు, బిడ్డలను అడుగుతాడు, ఉద్యోగాన్ని అడుగుతాడు. కానీ అయ్యా, నీ వంటి మనసు నాకు కావాలి ప్రభా అని అడిగేటువంటి వారు బహు కొద్దిమంది మాత్రమే, కొద్ది భక్తులు మాత్రమే ఈ భూమి మీద ఉన్నారు. కనుక అసలు దేవుని మనసు ఎలాంటిదో మనము ఈ రోజున మనము ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని మనస్సు ఎలాంటిది అంటే, మొట్టమొదటగా ఆయన మనస్సు ప్రేమించేటువంటి మనస్సు. చూడండి, ఎలాగునో ఆయన ప్రేమిస్తాడు అనేది ఆయన లేఖనంలో నుంచి మనము కొంచెం లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యిర్మీయా గ్రంథము 31:3 చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, అది మనల్ని విడువనటువంటి ప్రేమ, మరుగునటువంటి ప్రేమ, ఎడబాయినటువంటి ప్రేమ మాత్రమే కాకుండా శాశ్వతమైనటువంటి ప్రేమట. శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమలో యొక్క మార్పు అనేది ఉండదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించడం కాదు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు శాశ్వత కాలము కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. పరలోకంలో ఉన్నప్పుడు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, నువ్వు మరణించేంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక నీ జీవితంలో నువ్వు ఆయనను ఎంత బాధ పెట్టినా, నువ్వు ఆయన ఎంత తిరస్కరించినా, నువ్వు ఆయనకి ఎంత వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. అంటే భార్యాభర్తల మధ్యన ప్రేమను కనుక మనం చూసినట్లయితే, వారిద్దరి మధ్యన సఖ్యత ఉన్నంతసేపు కూడా వాళ్ళు బాగానే ఉంటారు. తప్ప వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లోపించినప్పుడు, సమాధానం లోపించినప్పుడు భార్య భర్తను ప్రేమించకపోవచ్చు, భర్త భార్యను ప్రేమించకపోవచ్చు. వారి ప్రేమ తాత్కాలికమైనదై ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. అలాంటిది కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదై అనంటే, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అబద్ధాలు చెప్పినటువంటి పేతురు యొక్క స్వభావం దేవునికి తెలుసు. నీకోసం ప్రాణం పెట్టేస్తానంటాడు తెల్లారిపోతున్నే పేతురు అంటాడు. నువ్వంటే నేను ఎరగనయ్యా అంటాడు. ఇదిగో నీకోసం నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, నేను ఏమైనా నీ కొరకు చనిపోతానంటాడు. మళ్ళీ తర్వాత అంటాడు, యేసు ప్రభువు చనిపోయిన తర్వాత నేను చేపలు పట్టుకుంటాకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అంటాడు. చూడండి, ఇక్కడ పేతురు యొక్క ప్రేమను చూసినట్లయితే, మాటల్లో నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు యేసు ప్రభువారిని. తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు అంటాడు, ఏమే పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. ప్రేమిస్తున్నానని. కానీ ఇక పేతురులో కనుక మనం చూసినట్లయితే, ఒక నిత్యమైనటువంటి ప్రేమ, ఒక శాశ్వతమైనటువంటి ప్రేమ పేతురులో కనపట్టలేదు. కానీ అన్నిసార్లు తొందరపడి మాట్లాడుతున్నప్పటికీ, అబద్ధాలు చెప్తున్నప్పటికీ, అతని యొక్క హృదయంలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ కూడా
ఏమండి దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను పేతురు, నా బండ మీద నువ్వు నా యొక్క సంఘాన్ని కడతావు అంటున్నాడు పేతురుని. చూడండి ఎంతగా ప్రేమించాడు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, చాలాసార్లు పేతురు దేవుడి నుంచి దూరం అయిపోయాడు, చాలాసార్లు పేతురు దేవుణ్ణి బాధ పెట్టాడు. పేతురు అనుకున్నాడు ఇక నా వల్ల కాదు ప్రభు కోసం జీవించటం, ఇక నేను ప్రభు కోసం ఇక నేను నిలబడలేను, ఇక నేను ప్రభు కోసం ఇక నేను ఏదో ఒకటిని చేసుకుని నేను బ్రతకాలే తప్ప ఇక నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి పేతురు చాలాసార్లు నిరుత్సాహపడిపోయాడు. చాలాసార్లు పేతురు చాలా బాధపడిపోయాడు. చాలాసార్లు ఇక పేతురు అనుకున్నాడు ఇక నా వల్ల కాదు దేవుని కోసం నేను బ్రతకటం అని పేతురు అవిశ్వాసాన్ని పేతురు తన జీవితంలో అక్కపరిచాడు. అయినప్పటికీ కూడా మన దేవుడు మట్టుకు పేతురును ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుళ్ళు ఎలాంటి ప్రేమ ఉంటుందంటే శాశ్వతమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది. మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఇక నేను దేవుని కోసం ఇక నేను నిలబడలేను, ఇక నేను దేవుని కోసం ఇక నేను నడవలేను, నేను ఇక ప్రార్థన చేసినా ఇక నేను వాక్యాన్ని చదివినా నేను ప్రార్థనకి వెళ్ళినా నా ఆత్మీయత నేను కాపాడుకోలేకపోతున్నాను, కాబట్టి ఇక దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు నన్ను నిలబెట్టడేమో, దేవుడు నాకు సహాయం చేయడేమోనని చాలాసార్లు కొంతమందికి అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యిర్మీయాతో మాట్లాడినటువంటి దేవుడే ఈరోజు నీతో నాతో కూడా అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో నాకు ఈ కష్టాలు వచ్చేసినాయి, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో నాకు ఈ బాధలు వచ్చేసినాయి, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో నాకు ఇక లోటుపాట్లు వచ్చేసినాయి, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో నా జీవితంలో లేనిపోయినటువంటి సమస్యలు వచ్చేసినాయి, దేవుడు నన్ను ప్రేమిస్తే నా జీవితం ఎందుకు ఎలా ఉంటుంది, దేవుడు నన్ను ప్రేమిస్తే ఎందుకు నాకు ఇలాంటి స్వాదంలో అనిపిస్తూ ఉంటుంది మనకి జీవితంలో. ఏబును కూడా దేవుడు ప్రేమించాడు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఏబును పరీక్షించాడు. ప్రేమించేటువంటి దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నా సమస్యల్లో నన్ను పట్టించుకోవట్లేదేమో అని మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనల్ని పరీక్షించేటప్పుడు నువ్వు కూడా అనుకుంటున్నావేమో దేవుడు నన్ను ప్రేమించట్లేదేమోనని. ఏమండి నేను కొన్ని సమస్యలు కూడా నడిపిస్తున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో నన్ను అనుకుంటున్నాను, కొన్ని ఇబ్బందులు కూడా దేవుడిని నడిపిస్తున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అనుకుంటున్నాము, కానీ దేవుడు నీ పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాన్ని దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి నేను అనేకమైన శోధనల గుండా సమస్యల గుండా మరి బాధల గుండా ఒక్కొక్కసారి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. వాటిలో నువ్వు నెగ్గి ఇక ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం. కనుక మనం లేఖనాన్ని నమ్మాలి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి లేఖనాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకు చాలా ధైర్యం వస్తుంది. ఆయన యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. చూడండి అబద్ధాలు ఆడితే కొంతమంది వారు నమ్మరు, వారిని ప్రేమించలేరు. యాకోబు తన తండ్రి దగ్గర అబద్ధాలు చెప్పాడు. ఏమండి అలాంటి వాళ్ళని ప్రేమించాలంటే కష్టం. అలాగనే రిబ్కా కూడా తర్వాత ఇస్సాకు దగ్గర అబద్ధాలు చెప్తుంది. అలాంటి వాళ్ళని ప్రేమించాలంటే చాలా కష్టం. అబద్ధాలు చెప్పేవాడిని ప్రేమించాలంటే చాలా కష్టం. కానీ అబద్ధికుడైనటువంటి పేతురును దేవుడు ప్రేమించాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ హృదయం ఎలా ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ మనసు ఎలా ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. తల్లి ప్రేమ కంటే కూడా ఆయన ప్రేమ చాలా గొప్పది.
తండ్రి ప్రేమ కంటే కూడా ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి దేవుని యొక్క మనస్సు ఎలాంటిదంటే, ఆయన ఇప్పుడు కూడా ఆయన మన పట్ల ఏం చూపిస్తూ ఉంటాడంటే, ప్రేమను చూపించేటువంటి మనసు ఆయనకి మనసు. ఏమండి, ప్రేమను చూపించేటువంటి మనసు. మనం కూడా ఏం కలిగి ఉండాలంటే, ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఇంటి వారు నువ్వు ప్రేమించే మనసును ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడైతే నువ్వు సంఘంలో ఉన్నటువంటి వారిని ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావా? దేవుడు తోడుగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి, దేవుని యొక్క మనస్సును కలిగి ఉండాలనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తన హృదయంలో ఏం కలిగి ఉంటాడంటే, ప్రేమను కలిగి ఉంటాడు. ప్రేమను కలిగి ఉంటాడు. నీ హృదయంలో నిజంగా దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? నీ మనసులో నిజంగా నువ్వు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నావా? అక్రీస్తు యేసు యొక్క మనసు నువ్వు కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆ ప్రేమ ఎవరిని ద్వేషించదండి, ఆ ప్రేమ కాయపరచదండి, ఆ ప్రేమ ఎవరిని బాధ పెట్టదండి, ఆ ప్రేమ ఎవరిని కుంగదీయదండి, ఆ ప్రేమ ఎవరిని కూడా వేదనకి గురి చేయాలని కోరుకోదండి. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఆ దైవికమైన మనసును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మళ్ళీ ఉన్నటువంటి క్రోధము, కక్షలు, పగ, వైర్ష్య, అసూయ ఇవన్నీ కూడా మన నుండి తొలగిపోతాయి. అన్నీ కూడా మన నుండి తొలగిపోతాయి. ఓ పాపాత్మైనటువంటి స్త్రీ వచ్చి ఆయనకు పాదాల దగ్గర పడి ఉన్నప్పుడు, అక్కడ కుష్ఠరోగి అయినటువంటి స్త్రీను, అయ్యో నా ఇంట్లోకి పాపాత్మైన స్త్రీ వచ్చిందేంటి, ఆమె నా ఇంట్లోకి రావడానికి యోగ్యురాలు కాదే, కానీ యేసు ప్రభువారి యొక్క పాదాలు ఆమె కన్నీటితో కడుగుతుంది, తలెండ్రుకుతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. యేసు ప్రభువారికి తెలుసు కదా ఆమె ఎంత పాపాత్మురాలో, ఆమె ఎంత నీచమైందో, ఆమె ఎంత మరి అసహ్యమైందో యేసు ప్రభుకి తెలిసి కూడా ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పి కుష్ఠరోగి అయిన సీమోను తన హృదయంలో వ్యసన పడుతున్నాడు. ఆ సీమోను యొక్క హృదయంలో ఏమి లేదంటే, ప్రేమ లేదు, ప్రేమ అనేది లేదు. కానీ యేసు ప్రభువారు ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ఆమె జీవితం పాడైపోయినప్పటికీ కూడా, ఎంత హృదయం పాడైపోయినప్పటికీ కూడా, ఎంత ఆమె జీవితం నలిగిపోయినప్పటికి కూడా, ఎవరి యేసు ప్రభువారు తన రాజ్యంలో ఆమెకు చోటు ఇచ్చాడు. అంతమాత్రమే కాదు, ఆమెకు హృదయాన్ని దేవుడు మార్చేసి మళ్ళా తన జీవితంలో పాపం చేయకుండా ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదయ్యానంటే, ఆయన మనం దర్శించి ఆయన మనకు పాపక్షమాపణ ఇచ్చి మన జీవితంలో మళ్ళా పాపం చేయకుండా కాపాడేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. మనం పడిపోకుండా, మనం నాశనమైన కోపంలో నలిగిపోకుండా మనం నిలబెట్టేది యేసయ్య యొక్క ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మనకి ఎప్పుడు కూడా ఒకటే ఒకటి మనసులో ఉండాలి, ఆయన నన్ను నిత్యము ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను నిత్యము ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను విడవకుండా ప్రేమిస్తున్నాడు, ఆయన యొక్క ప్రేమలో ఏమాత్రం కూడా మార్పు అనేది ఉండదు. నేనే ఆయన దుఃఖపరుస్తానేమో, లేలేలే ఆయన బాధపరుస్తానేమో నా బ్రతుకు ద్వారా, నేనే చాలాసార్లు నేను ఆయన గాయపరుస్తానేమో, కానీ ఆయన మట్టుకు నన్ను గాయపరచడు, ఆయన నా పట్ల ప్రేమనే చూపిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ప్రేమై ఉన్నాడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4:8 దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మనసు ఏమిటంటే ప్రేమించే మనసు, ప్రేమించే మనసు. నువ్వెలాంటి పాపివైనా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నువ్వెలాంటి దుర్మార్గుడమైనా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ఎన్నిసార్లు నువ్వు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. లోబడనలను ప్రజలారా, దినమెల్లా నష్టాలు చాపుతున్నాను, మీరు నా వైపు తిరిగి రక్షణ పొందండి అంటున్నాడు ఆయన. భూదిగంత నివాసులారా, ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను ప్రత్యేకంగా ఆయన ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోమాక. దేవుని మనసు ఎలాంటిది అంటే, ఆయన మనసు ప్రేమించేటువంటి మనసు అనేటువంటి విషయాన్ని నువ్వెప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వెలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వెలాంటి శోధన గుండా వెళ్తున్నప్పటికీ, ఈ సమయంలో నన్ను ప్రేమించే దేవుడే నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే, నీ పట్ల ఆయన ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేయబోతున్నాడు.
ఆయన పట్ల ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఖచ్చితంగా చేయబోతున్నాడు. నువ్వు నమ్ముతావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని, శాశ్వతమైనటువంటి ప్రేమ, ఏదో తాత్కాలికమైన ప్రేమ చూపించి కొన్ని రోజులు ఏదో నువ్వు ఆ దేవుడికి అనుకూలంగా నడవలేదని చెప్పి ఆయన నిన్ను ఏదో బాధ పెట్టాలని, నేను ఏదో చంపేయాలని, నరకానికి పంపించాలని, నీలాగా ఆయనకు మనసు అనేది ఉండదు. ఆయన ఎప్పుడు కూడా క్షమించి నిన్ను దిద్ది నిన్ను ఆయన యొక్క స్వారూపులకు మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన నిన్ను ఏమండి నిన్ను బాధ పెట్టేసి నేను చంపేసి నువ్వు తప్పు చేసావు నేను నరకానికి పంపించాలని ఆయన అనుకోడు. ఆయన చివరి వరకు కూడా ఆయన నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె వారి హృదయంలో చోటిస్తే నేను వాళ్ళ పాపాలను క్షమించి వారిని మార్చి వారు నూతనపరచాలి అనేది దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు. మనం కూడా దేవుని యొక్క మనస్సును ఏమని అర్థం చేసుకోవాలి అనంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ తాత్కాలికమైనది కాదు, మనుషులు చూపించే ప్రేమ కాదు, కొద్ది కాలం ఉండి కొద్ది కాలం లేనటువంటి ప్రేమ కాదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమను ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు అనే విషయాన్ని, ఈ లోకంలో ఉన్న అంత కాలమే కాదు దేవుడు మనల్ని ప్రేమించేది, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆయన మనసు ఎలాంటిదంటే ప్రేమించే మనసు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా దేవుని యొక్క మనస్సు ఎలాంటిదంటే ఆయన నీ పట్ల కృప చూపించేటువంటి మనసు. చూడండి దావీదు పట్ల ఆయన ఎలాంటి కృపను చూపించాడంటే, యెషయా గ్రంథము 55:3 లాస్ట్ లైన్లో, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆయన ఎలాంటి కృపను చూపించాలనుకున్నాడంటే శాశ్వతమైనటువంటి కృప. శాశ్వతమైనటువంటి కృప అంటే దాని యొక్క మీనింగ్ ఏమిటంటే, దావీదు మాత్రమే పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ దావీదిక సంతానమంతా కూడా, దావీదిక సంతతంతా కూడా పరలోకంలో ఉండాలనేది దేవుని యొక్క కోరిక. దావీదుకు మాత్రమే కృప చూపించాలని దేవుడు అనుకోలేదు, కానీ ఏమండి దావీదిక వంశము భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆ బిడ్డల పట్ల దేవుడు కృప చూపించాలని దేవుడు కోరుకున్నాడు. భూమి ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలం కూడా ఆయన కృప చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అనుదినము కూడా మనము సంతోషంగా ఉండాలన్నా, సమాధానంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, అగ్నిలు పాటించాలన్నా మనకేం కావాలంటే ఆయన యొక్క కృప కావాలి. ఆయన కృప ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి కృప. ఆయన కృప చూపించడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ నువ్వు విరిగిన హృదయంతో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? కఠిన హృదయాలకు దేవునికి కృప ఏంటో అర్థం కాదు, రాతి హృదయాలకు దేవుని కృప ఏంటో అర్థం కాదు. కానీ ఒకసారి నీ హృదయాన్ని తెరిచి కన్నీళ్లతో నువ్వు మొరపెట్టు చూడు, ఆయన కృప ఏంటో నీకు అర్థమవుతుంది. ఒకసారి నీ హృదయాన్ని తెరిచి, నీ మనసు తెరిచి దేవుని సన్నిధిలో యథార్థంగా మొరపెట్టి చూడు, ఆయన కృప ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి దావీదు దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి విషయంలో ఆయన ప్రతిరోజు కూడా ఏకును లేచి కన్నీళ్లతో మొరపెట్టేవాడు. నాయనా నీ కృప లేని నేను బ్రతకలేనయ్యా అని మొరపెట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆయన కృపాసనము దగ్గరికైనా ప్రతిరోజు కూడా చేరుకునేవాడు, రోజులో 7 సార్లు చేరుకునేవాడు. చేరుకుని నీ కృప చేత నన్ను బలపరచయ్యా, నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయస్కర మార్గం నుంచి నన్ను విడిపించయ్యా అని తన పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో దేవుని కృపను పొందుకోవడంలో దావీదు సఫలుడయ్యాడు. కాబట్టి నీవు కూడా నీకు హృదయాన్ని తెరిచి, నీ మనసు తెరిచి దేవుని సన్నిధిలో యథార్థంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే నువ్వు కూడా పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో సఫలుడు అవుతావు. ఈ భూమి మీద దేవుని కృప మనకు ఎందుకు కావాలి అంటే, నీతిగా బ్రతకటానికి, యథార్థంగా బ్రతకటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, ఆజ్ఞలు అనుసరించి బ్రతకటానికి. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులందరూ కూడా బ్రతుకుతారు, కానీ పరిశుద్ధంగా ఎవరు బ్రతకగలుగుతారంటే కేవలం దేవునికి కృపను పొందుకున్న వాళ్ళు మాత్రమే. నాలుగు దినాల్లో చాలామంది బ్రతికారు భూమి మీద, వాళ్ళందరి పట్ల దేవుడు ప్రేమ చూపించాడు, వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అంతా ఇచ్చాడు, వారు అక్రమంగా నడుచుకుంటున్నప్పటికీ. కానీ వాళ్ళందరూ కూడా నీతిగా బ్రతకలేదు. నోవహు మట్టుకు నీతిగా బ్రతికాడు. కారణం ఏమిటంటే నోవహు దేవునికి శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. నోవహు దేవునికి దృష్టికి కృప పొందినవాడాయనని దేవునికి లేఖనంలో రాయబడి ఉంది.
కృపను పొందుకున్నాడు కాబట్టి తన చుట్టూ ఉన్న జనాంగం చెడిపోయినప్పటికీ, తన చుట్టూ ఉన్న జనాంగం పాడైపోయినప్పటికీ, తన చుట్టూ ఉన్న జనాంగం అక్రమంగా జీవిస్తున్నప్పటికీ, తన చుట్టూ ఉన్న జనాంగం ఇంఛార్లుగా బ్రతుకుతున్నప్పటికీ, నోవహు మట్టుకు నీతిగానే బ్రతికాడు, నోవహు మట్టుకు పరిశుద్ధుడిగానే బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డా, నీ చుట్టూ ఉన్న వారిలాగా బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నావా? దేవుని యొక్క లేఖనాన్ని కనుక నువ్వు పరిశీలన చేసినట్లయితే, ఏదో ఒక్కరోజు మాత్రమే దేవుడు కృప చూపించేవాడు కాదు, కేవలము కొద్ది రోజులు మట్టుకే దేవుడు నీ పట్ల కృప చూపించేవాడు కాదు, నీ బ్రతుకు కాలమంతా కూడా ఆయన నీ పట్ల కృపను చూపించాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న దినాలన్నిటా కూడా నిన్ను పరిశుద్ధంగా ఈ దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఆయనకి శాసనాలను గైకునేటట్లుగా, ఆయన కృపకు పాత్రమయ్యేటట్లుగా దేవుని సన్నిధిలో యథార్థంగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తావా? దైవీకమైన శక్తిని పొందుకోవాలనేటువంటి తపన నీలో ఉందా? పరిశుద్ధత కలిగి బ్రతకాలనేటువంటి ఆశ నీలో ఉందా? ఏమండి, ఆ దేవుని యొక్క మనసు ఏమిటంటే ఆయన నమ్మిన వారి పట్ల విస్తారమైనటువంటి కృపను వారికి అనుగ్రహించాలి అనేది దేవుని యొక్క మనసు. శాశ్వతమైన కృప, ఎలాంటి కృప అండి? శాశ్వతమైనటువంటి కృప అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నదని. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించినప్పుడే మన చూపులో పరిశుద్ధత కనపడుతుంది, మన మాటలో పరిశుద్ధత కనపడుతుంది, మన యొక్క ఆలోచనలో పరిశుద్ధత కనపడుతుంది, మన యొక్క నడవడిలో పరిశుద్ధత కనపడుతుంది. కాబట్టి కృప లేకపోతే ఈ లోకంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో నీవు కూడా అలాగే ఉంటావు. ఒకవేళ నువ్వు ధనవంతుడు కావచ్చు, ఒకవేళ నువ్వు బలవంతుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, కానీ నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ఎవరైతే దేవునికి కృపను పొందుకుంటారో వారు మాత్రమే పరిశుద్ధులుగా ఉండటానికి వాళ్ళు జీవించగలుగుతారు. ఆయన కృప చూపుట మానే దేవుడు కాదు. ఆయన కృప మనను విడిచిపోదు. కానీ ఆయన కృపను పొందుకునేటువంటి ప్రార్థనా విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన కృపను పొందుకునేటువంటి విశ్వాస జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన కృపను పొందుకునేటువంటి ఆత్మీయతను మనం పొందుకోవాలి. అపొస్తలుడైన పౌలుతో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. పౌలు ఆరోగ్యరీతిగా బలహీనుడే, పౌలు ఏమండి ఆరోగ్యరీతిగా అనారోగ్యవంతుడే, పౌలు ఆరోగ్యరీతిగా శక్తి లేనటువంటి వాడే, కానీ పౌలు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన శారీరకంగా ఆయన బలహీనంగానే ఉన్నాడు, కానీ ఆత్మీయంగా చాలా బలం కలిగి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కూడా దేవుని యొక్క కృప నా పట్ల ఆయన శాశ్వతంగా చూపిస్తాడు. నేను మొరపెట్టలేకపోతున్నాను, కన్నీరు కార్చలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నానని నువ్వు దేవుని సన్నిధిలో కనుక మొరపెట్టగలిగినట్లయితే, కన్నీరు కార్చగలిగినట్లయితే ఆ కృప నీ మీదకి రాబోతుంది, ఆయన సన్నిధి నీ మీదకి రాబోతుంది. దావీదుకి 7 రణాలు ఉన్నారు. 7 రణాల్లో కూడా ఎవరు కూడా దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చేవారు లేరు. కానీ దావీదు ఏమి నేర్చుకున్నాడంటే, అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరిని దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఏడవడం నేర్చుకున్నాడు దావీదు. అందుకనే దావీదు దేవునికి కృపను పొందుకున్నాడు, దేవునికి కృపను పొందుకున్నాడు. దేవునికి మనసు చిన్న బిడ్డవంటి మనసు కాబట్టి, చిన్న బిడ్డవంటి హృదయం కాబట్టి, నా దేవాలను దర్శించయ్యా, లాల్ బ్రతుకులో ఒక మార్పు తీసుకురాను ఆయన. నీ లేఖనాలు అయితే నేను చదువుతున్నాను, కానీ నీ సన్నిధికి అయితే వస్తున్నాను, కానీ నాలో ఏ మార్పు లేదయ్యా, నీ రూపంలో లేదయ్యా, నన్ను దర్శించయ్యా, నీ కృప చూపించి నీ స్వారూప్యాలు నాకు దయచేయాలి. నువ్వు దేవుల సన్నిధిలో దేవుని మీద ఆధారపడినట్లయితే క్రీస్తు యొక్క మనస్సునైనా నీకు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు, దేవుని యొక్క మనస్సునైనా నీకు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. పౌలు ప్రార్థించగా ఏడ్చి రోదించి ప్రార్థించగా అపొస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క కృపను పొందుకుని క్రీస్తు యొక్క మనసులాగా ఆయన మార్చబడ్డాడు. ఆయన క్రీస్తు యొక్క స్వారూపులనికి ఆయన మార్చబడ్డాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుండానటువంటి ఆత్మీయతలోనికి పౌలు వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దేవుని యొక్క కృపకు పౌలు గారు పాత్రుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని యొక్క కృప కనుక పాత్రురాలవైనట్లయితే నువ్వు కూడా ఎలా మార్చబడతావు తెలుసా? క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని నీ జీవితంలో ధరించుకుంటావు, క్రీస్తు యొక్క మనస్సును నీ జీవితంలో ధరించుకుంటావు. ఆత్మీయతలో ఉన్నతమైన మెట్టేమిటో తెలుసా? ఆయలు పోలి నడుచుకోవటమే కదా, ఆయలకు ప్రతిరూపంగా మారటమే కదా.
మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ గొంగలి పురుగు లాంటి ఈ జీవితం, ఈ చీకటి లాంటి ఈ జీవితం, ఇవి పాడైపోయినటువంటి జీవితం ఆయలేక వార్తల్లా అనిపిస్తుంది. కృప చూపుడు ఏదో అని సంతోషించేటువంటి వాడు కనుక శాశ్వతమైనటువంటి కృపను ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు కనుక నీవు కూడా దేవుని కృపను పొందుకునేటువంటి కన్నీళ్ల ప్రార్థన నేర్చుకో. నీవు కూడా నీ హృదయాన్ని తెరిచి కన్నీటితో దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. దేవుడు నీ పట్ల ఆయన శాశ్వతమైనటువంటి కృపను ఆయన చూపిస్తాడు. దేవుని మనసు ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి కృపను నీ పట్ల చూపించేటువంటి మనసు దేవుని యొక్క మనసు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన మనకు శాశ్వత రాజ్యాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ లోక రాజ్యాన్ని ఇవ్వటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలవలేదు, కానీ శాశ్వత రాజ్యాన్ని ఇవ్వటం కోసం ఆయన నిన్ను పిలిచాడనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. తాత్కాలికమైనటువంటి ఈ రాజ్యాన్ని ఇవ్వటానికి కాదు. చూడండి, కీర్తన గ్రంథం 145వ కీర్తన 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరాలు నిలిచేటువంటి ఆ రాజ్య పరిపాలనలో నీవు కూడా ఉండాలి అని, తరతరాలు ఉండేటువంటి ఆ పరలోకంలో నీవు ఉండాలి అని, తరతరాలు ఉండేటువంటి ఆ మహిమలో నీవు కూడా ఉండాలని, శాశ్వతమైనటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు ఈ దేవుడు మనకిచ్చేది, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఇవ్వాలి అని చెప్పి ఆయన నీకోసం కలవరిగిరిలో ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీకోసం ఆయన సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన నీ కొరకు సిలువలో నలకొట్టబడ్డాడు. ఆయన నీకోసం తనకు రూపాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో నీకు చోటు ఇవ్వాలని, ఆయన ఉండేటువంటి స్థలంలో నిన్ను కూడా కూర్చోపెట్టుకోవాలని, ఆ నిత్య మహిమలో నీవు కూడా పాలిభాగస్సుడు కావాలని, నీకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం కోసం దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క మనసు ఎలాంటిదయ్యానంటే దేవుని యొక్క మనసు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించేటువంటి మనసు. మనం ఇప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి వాటి మీద, తాత్కాలికమైన ఆశీర్వాదాల మీద, తాత్కాలికమైనటువంటి దేవుని ఉద్దేశాల మీద మనం ఇప్పుడు కూడా మనం కోరుకుంటూ ఉంటాం. ఈ భూ సంబంధమైన జీవితం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, తర్వాత ఏమండి మనం ఈ లోకయాత్రను మనం ముగించేస్తాం. కాబట్టి ఈ లోకయాత్రను మనం ముగించే లోపల మనము దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళగలిగేటట్లుగా మనము దేవుని నమ్ముకోవాలి. ఏసయ్య నమ్ముకున్నాను నాకేం మేలు చేశాడు అంటారు కొంతమంది, ఏసయ్య నమ్ముకున్నాను నేనేం బాగుపడ్డాను అంటారు కొంతమంది, నేను ఏసయ్య నమ్ముకున్నాను నా బ్రతికేం మారలేదుగా అంటారు మరి కొంతమంది, నేను ఏసయ్య దగ్గరకు వచ్చాను ఇంకా నాకు ఆశీర్వాదాలు ఏవి రావట్లేదుగా అంటారు మరి కొంతమంది. నువ్వు అలా అనకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసి ఆ వాక్యానికి లోబడి చూడు. ఒకసారి నీ హృదయాన్ని తెరిచి, నీ మనసు తెరిచి కన్నులతో ప్రార్థన చేసి చూడు. ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలకు నువ్వు అర్హుడు అవుతావు. ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానాలకు నువ్వు అర్హుడు అవుతావు. నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యం జరగాలని కోరుకుంటున్నావా? ఒక గొప్ప కార్యం జరగాలని కోరుకుంటున్నావా? ఒక మహిమగల కార్యం జరగాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని మనసు ఏంటో నువ్వు తెలుసుకో, దేవుని యొక్క ఆలోచన ఏంటో నువ్వు తెలుసుకో, దానికి అనుగుణంగా నువ్వు ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకో. నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు కాబట్టి ఒక్కసారి నన్ను దర్శించేయాలి. నీ మనస్సు నీ హృదయాలు తెరిచి ప్రార్థన చేయగలవా? ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకి నీ జీవితంలో అద్భుతాన్ని చేయనుగాక. నాతో పాటు ప్రార్థనలోకి వినండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. బ్రతుకు మీద విరక్తి కలిగి ఇక నేను బ్రతకటం వేస్ట్, ఇక నా బ్రతుకు మారదని అవిశ్వాసంలో, నిరుత్సాహంలో, బాధలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ మీరు దర్శించమని వేడుకుంటున్నానయ్యా. నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడని, నువ్వు శాశ్వతమైనటువంటి కృపను చూపించే దేవుడు అని, నువ్వు శాశ్వత ఆశీర్వాదము ఇచ్చే దేవుడు అని గ్రహించే భాగ్యాన్ని దయచేయండి ఆయన. అయ్యా, ఎవరైతే విరిగిన హృదయంతో, నలిగిన మనసుతో, కన్నెలతో నాయన మాతో పాటు ఏకీవించి ప్రార్థన చేస్తున్నారో అటు వారందరినీ మీరు దర్శిస్తున్నందుకని స్తోత్రాలు నాయన. అటు వారందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నందుకని స్తోత్రాలు అయ్యా. రోగులకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నందుకని స్తోత్రాలు నాయన. బలహీనులను మీరు బలపరచబోతున్నందుకని స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా, ఆత్మలో దిగజారిన వారిని నాయన మీరు బలపరచబోతున్నందుకని స్తోత్రాలు అయ్యా.
ఈ ప్రార్థనలోకి మించిన వారి జీవితాలందరిలో నేను అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని నాయన, ఆత్మీయంగా వారిని బలపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.